ఉంచాలి మిమ్మల్ని అందరినీ పెళ్ళగాడ లేపాను ఈరోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటతో నేను తెలుగులో ఇన్ని తప్పులు పలికారు మనం అందరం చూసాం. మ్యాథమెటిక్స్లో కూడా వీక్గా ఉన్నట్టున్నారు, అది కూడా చెప్పలేకపోయారు. ఇంగ్లీష్లో కూడా అనేక తప్పులు పలికారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, నన్ను పప్పు పప్పు అని ఓడి 10 సార్లు అంటున్నారు. ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయింది ఆయనే గన్నేరు పప్పు అని. ఇప్పుడు అడుగుతున్న వైకాపా పేటీఎం మ్యాచ్ని ఇప్పుడు మీరేమంటారు? ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, వైకాపా ప్రజాప్రతినిధులు అడుగుతున్నా, ఈ వీడియోలు చూసినాతో మీరు ఇప్పుడేం మాట్లాడతారో చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న శాసనసభలో నేను సభ్యుడు కాకపోయినా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ నా పేరే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్నే ఎక్కువ శాతం విమర్శించారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఉంటాయి. శాసనసభలో కానీ లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం. అలాంటిది 1 కి 10 సార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా ఏమన్నా. నేను పై చదువులు చదివడానికి అమెరికాకి వెళ్ళా, నేను సీరియస్ గర్వంగా చెప్తున్నా. బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్నెగీ మెల్లన్కి వెళ్ళాను. దాని తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను. అంటే దాదాపు 8 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసుండొచ్చు నేను, అనుండొచ్చు, కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది, ఇతను తెలుగు మాత్రమే రాదనేది పదే పదే చెప్తా మొదలుపెట్టాను. నేను ఇప్పుడు అడుగుతున్నా, వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంతి అని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినా సూటిగా నేను అడుగుతున్నా. ఒకసారి మీరందరూ ఆలోచించాలి, 11 కేసుల్లో ఉన్న వ్యక్తి 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది. దానికోసం ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాట్లాడితే ఇన్నదానికి మేము సిద్ధంగా లేం. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేశాను. ఎస్, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఒక్కసారి మీరు చూస్తే ఉపాధి హామీ పథకం కింద మ్యాక్సిమం నిధులు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి రాని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి అన్నాడు, మేము తీసుకొచ్చాం. అంతేకాకుండా మీరు ఇంకో పక్కన చూస్తే 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, శ్మశానాలకి ప్రహరీ గోడలు కట్టాం. ఎప్పుడు లేని విధంగా గ్రామాలను మేము అభివృద్ధి చేశాం, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంత అభివృద్ధి చేస్తే ఇంక అంపట్ల. ఇంకో పక్కన మీరు చూస్తే దాదాపు 53 అవార్డులు, దేశ అంతర్జాతీయ అవార్డులు కూడా నేను తీసుకొచ్చాను. ఒకటి ఈ 4 డిపార్ట్మెంట్లకి ఇన్ని అవార్డులు తీసుకొచ్చిన వ్యక్తిని ఇట్లా అవమానించే విధంగా మారుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే 2014 మహానాడులో కార్యకర్తల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో భారతదేశంలోనే ఏ పార్టీకి లేనిది కార్యకర్తల సంక్షేమ విభాగం మనం ఏర్పాటు చేయాలని 2014 మహానాడులో నేను ప్రతిపాదించా. ఆనాడు మహానాడులో ఉన్న అందరు కూడా ఆమోదించి ఎస్ ఇది ప్రవేశపెట్టండి, బాగుంది ఈ ఆలోచన అని చెప్తే, ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వాళ్ళకి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా అందజేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
భారతదేశంలోనే ఏ పార్టీ అట్ల. ఇప్పటికీ 4200 కుటుంబాలకి ఇన్సూరెన్స్ వచ్చింది, అంటే 84 కోట్ల రూపాయలు. ఏ పార్టీ చేయలేదు ఇన్సూరెన్స్కి, మేము చేసాం. అంతేకాదు, పిల్లల చదువుకు కానివ్వండి లేదంటే ఆరోగ్యానికి కానీ ఖర్చులు అవుతే ఆర్థిక సాయం చేస్తామని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము చేపట్టాం. ఇంకో పక్కన నిన్న మాట్లాడుతూ పదే పదే ఒక మాట అన్నారు, సొంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని పదే పదే ఒక మాట అన్నారు. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు రెగరేసుకునే బ్యాచ్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచుని గెలవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. మంగళగిరి నియోజకవర్గం 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఎగరల మంగళగిరిలో. ఆ చరిత్ర తిరిగి రాయాలన్న లక్ష్యంతో నేను అక్కడికి వెళ్ళాను. అది తెలుగుదేశం పార్టీ కంచుకోటలా కాదు, అదేం పులివెందల కాదు. చరిత్ర తిరిగి రాద్దాం అనే లక్ష్యంతో వెళ్ళాను, ఓడిపోయాను. ఓడిపోయాను కనుక నియోజకవర్గం వెళ్ళకుండా దూరంగా నిలబడదా, ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాళ్ళకి అందుబాటులో నిలబడుతున్నా. ఈరోజు ఇది తప్ప అని నేను వాళ్ళు అడుగుతున్నా. ఇంకోటి మీరు చూస్తే వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. పొద్దుర్లేసి దగ్గర నుంచి ఆయనకి కంగారు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ సోదరులే ఆయన తీసుకెళ్ళిపోతారు రేపో మాపో జైలు కానీ, బెయిల్ రద్దు అవుతుందని. నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి. నేను పెరుగుతున్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏనాడు నా పైన ఒక ఆరోపణ రాల. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని. నాకు ఇంట్లో నేర్పించారు ఒక పదం అట్టి ఇటు వేస్తే మా అమ్మ కరు దీసం కొట్టేదని. ఆ క్రమశిక్షణతో పెరిగాను నేను. వీళ్ళలాగా వీధి రౌడీలాగా నేను లేను. మేము కూడా మాట్లాడచ్చు, అందరం మాట్లాడచ్చు, కానీ అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం, మాడకూడదన్న ఆలోచనలో ఉన్నాం. ఏం తప్పు చేయను మేము? ఈరోజు అనేక ఆరోపణలు చేస్తారు. ఈ రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, ఏమైంది? ఐటీ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి నేను భూములు కేటాయిస్తే అవినీతి చేశారన్నారే, ఏమైంది? 6 నెలలు ఎందుకు మీరు నిరూపించలేకపోయారని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇది నిరూపించలేకపోయారంటే మేము ఏం తప్పు చేయలేదు కనుక మీరు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో పక్కన నిన్న హెరిటేజ్ మైన కూడా మురద జల కార్యక్రమం ప్రారంభించాం. ఎస్, నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 1992 హెరిటేజ్ ప్రారంభించి ఒక పద్ధతి ప్రకారం గ్రో అయింది కంపెనీ. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో 2 డైరీ కంపెనీగా నిలబడుతుంది. ప్రతిరోజు ఒక పక్కన అమ్మ కానివ్వండి, ఇంకో పక్కన బ్రహ్మణి కానివ్వండి, హర్నిసలు కష్టపడుతున్నారు. అది కూడా తప్పట్టే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, అయ్యా హెరిటేజ్ ఫ్రెష్ మేము అమ్మేశాము, ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది అని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నుంచుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో, హెరిటేజ్ ఫ్రెష్ మీరు అమ్మారు కనుక ఫ్యూచర్ గ్రూప్లో మీకు షేర్స్ వచ్చినాయి కదా, సో అది మీదే కదా అన్నారు. నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నా, అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు 170 షేర్లు ఉన్నాయి, ఐసిఎస్సి అనే సంస్థలో 1000 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఫర్టిలైజర్స్లో 2200 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఆయిల్లో మీకు 2000 షేర్లు ఉన్నాయి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1000 షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లోనే ఉందండి, ఇది 8వ పేజ్ ఆయన అఫిడవిట్. ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత వహిస్తారా? సూటిగా అడుగుతున్నాను, వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా? డే టు డే ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కంపెనీ అమ్మేస్తాం షేర్లని, అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు.
ఇంకో పక్కన ఆయన్ని అడుగుతున్నా, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా,